హాయ్ అండి అందరికీ నమస్తే అండి ప్రజెంట్ మనం రాజమండ్రి నుంచి విశాఖపట్నంలో హైవేలో జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దాటిన తర్వాత చక్కదావరబం వెళ్ళే రోడ్ ఉంటుంది కదండి ఆ రోడ్డు స్టార్టింగ్లో ఉన్నాం మనం హైవే మీద ఉన్నామండి ఈ రోడ్డు చెన్నై కోల్కతా హైవే అండి విజయవాడ విశాఖపట్నం హైవే ఇది ఈ రోడ్ నుంచి మనం రైట్కి ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే కనుక చక్కదరబంధం వెళ్ళే రోడ్లోకి అక్కడ డిటీసీపీ అప్రూవ్ లేఅవుట్ ఉంటుందండి కామదేను లేఅవుట్ అని అందులో మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఒకటి రీసేల్కి వచ్చిందండి డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్ ఆ ప్లాట్ చూడడానికి వచ్చామండి ప్లాట్ చూడడానికి లేఅవుట్లోకి వెళ్లే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఎదురుగా కనిపిస్తుంది ఈ రోడ్డు రాజమండ్రి టు విశాఖపట్నం వెళ్ళే రోడ్ అండి ఇలా లెఫ్ట్కి వెళ్తే కనుక ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనం జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి వెళ్తాము ఇదిలా టూ వార్డ్స్ రాజమండ్రి అండి రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళిపోతుంది ఇదిలా రైకి విశాఖపట్నం హైవే అండి ఇంకొక వన్ కిలోమీటర్ వెళ్తే రాజనగరం వస్తుంది ఇది డైరెక్ట్గా టూ అవర్స్ విశాఖపట్నం వెళ్ళిపోతాం మనం ఎగ్జాక్ట్గా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దాటి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వచ్చిన తర్వాత మీకు ఎదురు కనిపిస్తుంది కదండి చాకినాడు పంపింగ్ స్క్రీమ్ కనిపిస్తుంది కదా దాని ఆపోజిట్ రోడ్లో ఉంటుందండి ఇదే రోడ్డు ఈ రోడ్ ఇలా చెక్కదోర బంధం వెళ్ళిపోతుంది ఈ రోడ్లోకి మనం ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలండి లెఫ్ట్ తీసుకుని ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే టోటల్గా నైన్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలండి వెళ్ళిన తర్వాత అక్కడే ఉంటుంది లేఅవుట్ కామదినం లేఅవుట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఇం తర్వాత రైట్కి వెళ్తే కనుక చక్కదారు బంధం వెళ్తాం మనం లెఫ్ట్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలండి టోటల్గా నైన్ హండ్రెడ్ మీటర్స్ వీడియోలో కంటిన్యూ అవుతుంది ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ అండి మనం లేవట్ దగ్గర వచ్చేసామండి మీకు ఎదురుండే కనిపిస్తుంది కదా ఇదే లేఅవుట్ అండి కామదేను లేఅవుట్ ఇదంతా కూడా లేఅవుట్ అండి మీకు మొత్తం లేవట్ అంతా చూపిస్తున్నాను మీరు చూడవచ్చు టోటల్గా ఈ ఏరియా మొత్తాన్ని కూడా లేఅవుట్సే ఉంటాయండి డిటీసీ పి అప్పుడు లేఅవుట్స్ మొత్తం ఈ రోడ్ అంతా కూడా మీకు ఎదురుండ కనిపిస్తుంది కదండి ఇదే రోడ్డు మన ఈ రోడ్ల నుంచి వచ్చామండి మనం ఎగ్జాక్ట్గా హైవే నుంచి నైన్ హండ్రెడ్ మీటర్స్ వచ్చాం మనం మీకు ఎదురున్న బిల్డింగ్స్ అవి కనిపిస్తుంది కదండి అదే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ మీకు జూమ్ చేసి చూపిస్తాను అదొక అవన్నీ కూడా మెడికల్ కాలేజ్ బిల్డింగ్స్ అండి మనం ఎగ్జాట్గా హైవే నుంచి నైన్ హండ్రెడ్ మీటర్స్ వచ్చామండి నైన్ హండ్రెడ్ మీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి ఇదంతా కూడా లేఅవుటే కామదేను లేఅవుటే మీకు ఈ రోడ్ ఇలా లెఫ్ట్కి వెళ్తే కనుక రాజనగరం వెళ్ళిపోతాం అండి స్ట్రైట్కి వెళ్తే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్తాం మనకి ఇప్పుడు సేల్కి వచ్చిన ప్లాట్ ఈ రోడ్లో ఉందండి ఈ రోడ్లోకి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ప్లాట్ ఈ రోడ్డు ఫేసింగ్లోనే ఉంటుందండి ప్లాట్ టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది ప్లాట్ రెండు వందల ఇరవై రెండు గజాలండి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఈ రోడ్ ఇలా స్ట్రైట్గా కూడా మనకి హైవేకి వెళ్ళిపోతుంది బట్ ఈ రోడ్డు బాగోదని నేను ఇలా చుట్టు తిరిగి తీసుకొచ్చానండి ఇటు నుంచి అయితే హైవే చాలా దగ్గర వీడియోలో కంటిన్యూ అండి ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను మన ప్లాట్ దగ్గరికి వచ్చేసాం అండి మీకు ఎదురుగంటే కనిపిస్తుంది కదా ఇదే ప్లాట్ అండి ఇప్పుడు మనకు సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ మనం ఇటు నుంచి వచ్చామండి అక్కడ మీకు ఎదుగుంటే వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదండి అక్కడ బ్లాక్ టాప్ రోడ్ చూపించాను కదా మన ఇక్కడి నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనం బ్లాక్ టాప్ రోడ్కి వెళ్ళిపోతామండి అక్కడ నుంచి రైట్కి నైన్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే హైవేకి వెళ్ళిపోతాము జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దగ్గరికి లెఫ్ట్కి వెళ్తే రాజనగరం వెళ్తామండి ఎగ్జాక్ట్గా మనం హైవే నుంచి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ హైవే నుంచి ప్లాట్ దగ్గరికి వన్ పాయింట్ వన్ కేఎం వచ్చామండి వన్ పాయింట్ వన్ కేఎం వచ్చిన తర్వాత ఉంటుంది ప్లాట్ ఇదే ప్లాట్ అండి కామధేను ఏట్లో మీకు యాక్చువల్లీ ఇటు ఈ ప్లాట్ దగ్గర రావడానికి స్ట్రైట్ రోడ్ ఉంది కదండి ఈ రోడ్ నుంచి కూడా వచ్చేయచ్చు బట్ ఈ రోడ్ బాగాలేదండి కొంచెం మట్టి రోడ్డు అది అందుకని మీకు ఇలా చుట్టు తిరిగి తీసుకొచ్చాను ఇటు నుంచి వెళ్తే కనుక హైవే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అండి మీకు హైవే కూడా చూపిస్తాను నేను ప్లాట్ లోపలికి తీసుకెళ్ళి చూపించే ముందు మీకు హైవే జూమ్ చేసి చూపిస్తాను వెహికల్స్ అవీని మీరు చూడొచ్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అండి మీకు ఎదురుండ వెహికల్స్ వెళ్తున్నాయి కదండి కనిపిస్తుంది కదా కొంచెం ఫాగీగా ఉంది వెదర్ అందుకని మీకు క్లియర్గా కనిపించడం లేదు అదే వెహికల్స్ అవి వెళ్తున్నాయి అదే హైవే అండి నేషనల్ హైవే అది చెన్నై కోల్కతా హైవే అది హైవే అది చూశారు కదండి జూమ్ చేసి చూపించాను కదా నెక్స్ట్ ప్లాట్ బౌండరీ స్టోన్స్ చూపిస్తానండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి టీటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్ మీకు ఇక్కడ రాయి కనిపిస్తుంది కదండి బౌండరీ స్టోన్స్ సిమెంట్ రాయి ఇక్కడ నుంచి లోతు వెనకాల మనిషి కనిపిస్తారు కదండి అక్కడ వరకు అరవై పాయింట్ ఆరు అండి అరవైన్నర లోతు వెడల్పు వచ్చి ముప్పై మూడు అండి ముప్పై మూడు అడుగులకి వెడల్పుకి ఇటువైపు రాయి ఉంటుంది మీకు అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ వరకునండి థర్టీ త్రీ ఫీటు రోడ్ ఫేసింగ్ ముప్పై మూడు లోతు అరవైన్నర అండి మీకు బ్యాక్ సైడ్ అక్కడ ఉంటుందండి రాయి మళ్ళీ చెప్తుందండి మెజర్మెంట్స్ థర్టీ త్రీ ఇంటూ సిక్స్టీ పాయింట్ సిక్స్ అండి ముప్పై మూడు ఇంటూ అరవైన్నర మీకు మామిడి చెట్టు కనిపిస్తుంది కదా ఇదే ల్యాండ్ మార్క్ అండి మామిడి చెట్టు అన్న ప్లాట్కి పక్క ప్లాట్ మనకు సేల్కి వచ్చింది ఇది కామదేను లేఅవుట్ అండి డిటీసీపీ అప్రూవ్ లేవుట్ వీడియో ఆన్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెప్తానండి లేఅవుట్ పేరు వచ్చి కామదేను లేఅవుట్ అండి ఎగ్జాట్గా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ హైవే నుంచి వన్ పాయింట్ వన్ కేఎం డిస్టెన్స్లో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది ముప్పై మూడు ఇంటూ అరవై ఉన్నారండి మెజర్మెంట్స్ థర్టీ త్రీ ఇంటూ సిక్స్టీ పాయింట్ సిక్స్ రెండు వందల ఇరవై రెండు గజాలండి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ ఇది గజం వచ్చి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అండి చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారు వాళ్ళకి డబ్బులు అవసరం అయ్యండి ఇంకా నెగోషియేషన్ అది ఏమీ లేదని చెప్పారండి మళ్ళీ చెప్తానండి స్వేర్యార్డ్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గజం నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఈ ఈ ప్లాట్ కనుక మీకు నచ్చి చూడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే డిస్ప్లేదు మా నెంబర్ కాల్ చేయండి ప్లాట్ చూపిస్తాం ప్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి